వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ప్రభావం ఎక్కువవుతున్న తరుణంలో ఈ ప్రాణాంతక మహమ్మారిని అరికట్టేందుకు గాను జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో ముచ్చటించిన ఆయన కోవిడ్ నిర్ధారణకు దక్షిణ కొరియా నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేయడంలో అవినీతి జరిగిందని చెప్పిన బాబు, ఏపీ ప్రభుత్వం ఆ కిట్లను ఒక్కొక్కటి 730 రూపాయలకు కొన్నామని చెప్పిందని, కానీ పొరుగు రాష్ట్రం మాత్రం వాటిని 350 రూపాయలకే కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ నేతల తప్పులను ప్రశ్నిస్తున్నందుకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనవసరంగా విరుచుకుపడుతున్నారని, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా పలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపిన ఆయన, ఎవరు మాట్లాడినా ఎదురుదాడులు చేస్తున్నారు తప్ప తప్పులను సరిదిద్దుకోవడం లేదని వైసీపీ నేతల వ్యవహార శైలిపై మండిపడ్డారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ డబ్బుల కోసం కక్కుర్తి పడతారా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం చేస్తున్నది తప్పని చెబితే కేసులు పెడతారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిరోజు ప్రకటనలు చేస్తోంది తప్ప రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవట్లేదని, ఇక మీదట తప్పకుండా కూలీలను సైతం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డు సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా. హై, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.